సంతోష్ శోభన్ అనుకున్నారా, ప్రభాస్ అనుకున్నారా, ఏంటా ఖర్చు? వైజయంతి మూవీస్ అనగానే జగదీక వీరుడు, అతిలోక సుందరి, ఇంద్ర, మహానటి, సీతారామం, ఇలా ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలు కళ్ళ ముందు కదులుతాయి. భారీ ధనాన్ని పెట్టిందే పేరు వైజయంతి మూవీస్ నిర్మాత అశ్వినీ దత్. అయితే ఇప్పుడు వారి పిల్లలకు కూడా అదే భారీ ధనం అలవాటయింది. మార్కెట్ లెక్కల గురించి పట్టించుకోకుండా కథకు, ప్రేక్షకుడికి న్యాయం చేయాలనే లక్ష్యంతో సినిమాలు తీసే నిర్మాత అశ్వినీ దత్. ఇప్పుడు వారి పిల్లలు ప్రియాంక, స్వప్న కూడా అదే బాటలో వెళ్తున్నారు. అసలు తెలుగులో బయోపిక్ ఆడుతుందా, ఒక ఫీమేల్ బయోపిక్ని ఎవరు చూస్తారు అనే కామెంట్లు వినిపిస్తున్న సమయంలోనే మహానటి తీశారు. మార్కెట్ లెక్కలు వేసుకోకుండా, ఖర్చుకి వెనకడుగు వేయకుండా కథకు ఏం కావాలో అది సమకూర్చారు. సీతారామం కూడా ఒక డేరింగ్ స్టెప్. పరాయి భాష హీరోపై అన్ని కోట్లు ఎందుకు పెడుతున్నారు, ఎలా వెనక్కి రాబడతారు అనే ప్రశ్నలు వచ్చినప్పుడు అవేమీ ఆలోచించకుండా సినిమా కథ ఏం కోరుకుంటుందో అది చేసుకుంటూ వెళ్లారు. ఈ రెండు సినిమాలకి ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ నిజంగా అద్భుతం. నిజాయితీగా ఒక మంచి సినిమా తీస్తే ప్రేక్షకులకు కూడా లెక్కలు వేసుకోకుండా తమ ప్రేమను వెనక్కి ఇస్తారని నిరూపించాయి మహానటి సీతారామం సినిమాలు. ఇప్పుడు వారి నిర్మాణంలో వస్తున్న అన్నీ మంచి శకునములే. ట్రైలర్ చూసినప్పుడు కూడా మార్కెట్ లెక్కలు వేసుకోకుండా ఈ సినిమాని తీశారని క్లియర్గా అర్థమవుతుంది. తెరపై కనిపించిన విజువల్స్, నటీనటులు, లొకేషన్స్, ఫిల్మ్ మేకింగ్ క్వాలిటీ చూస్తుంటే ప్రభాస్ లాంటి ఓ పెద్ద స్టార్ హీరో సినిమాకు పెట్టాల్సిన ఖర్చు సంతోష్ శోభన్కి పెట్టారా అనేంతగా ఉంది అవుట్పుట్. వాస్తవం మాట్లాడుకుంటే సంతోష్ శోభన్కి ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా లేదు. మాళవికా నాయర్కి నటిగా మంచి పేరు ఉంది, కానీ ఆమెకు హీరోయిన్గా ఒక మంచి బ్రేక్ లేదు. వీరిపై ఇంత స్థాయిలో ఖర్చు పెట్టడం అంటే మాటలు కాదు. అయితే స్వప్న సినిమా నిర్మాత నమ్మకం కథపై, ప్రేక్షకులపై. నిజాయితీగా మంచి కథ తీస్తే ప్రేక్షకులు కూడా లెక్కలు వేసుకోకుండా ఆదరిస్తారనేదే వారి నమ్మకం. ఇదివరకు అది రుజువైంది. మరి అన్నీ మంచి సకునములే విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.